శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం సార్ శ్రీనివాస్ గారు నిన్న ఒక మూడు నాలుగు రోజుల కిందట తారకరత్న చనిపోయిన తర్వాత తారకరత్న ఇంట్లో ఇంట్లో కానీ ఫిల్మ్ ఛాంబర్లో కానీ ఎవరెవరు వచ్చారు అంత్యక్రియలకి ఎవరెవరు హాజరయ్యారు ఇవన్నీ మనం చూసాం మీరు కూడా వెళ్ళినట్టున్నారు కదా నేరుగా ఇంటికి వెళ్ళేసి వచ్చి ఓకే సో అక్కడ క్లియర్గా అందరికీ కామన్ పాయింట్గా సరే తారకరత్న మరణం ఒక ఇది కుటుంబం విషాదం ఒక ఇది అయితే విజయసాయిరెడ్డి కామన్ పాయింట్ అయ్యాడు అక్కడ చంద్రబాబు వస్తే రిసీవ్ చేసుకున్నాడు లోకేష్ వస్తే రిసీవ్ చేసుకున్నాడు బాలకృష్ణ చిరంజీవి ఇలా ఎవరు వచ్చినా కానీ రిసీవ్ చేసుకోవడానికి విజయసాయి రెడ్డి కామన్ పాయింట్ అయ్యారు అక్కడ ఇక్కడ ఏదో కుటుంబం విషాదంలో ఉంది లేకపోతే ఒక విషాద ఘటన జరిగినప్పుడు ఇలాంటివి సహజంగా జరుగుతుంటాయి అనేటువంటి చర్చ కాకుండా కొడల్లాని కూడా వచ్చారు అక్కడికి నేను కూడా ఉన్నాను అప్పుడే కొడల్లాని వచ్చినప్పుడు కూడా సో ఈ క్రమంలో విజయసాయిరెడ్డి కేంద్రంగా విజయసాయిరెడ్డి అక్కడ పోషించినటువంటి పాత్ర మీద ఎందుకు ఊహాగానాలు రాజకీయ చర్చలు జరుగుతున్నాయి నిజంగా జరగాల్సినటువంటి అవసరం ఉందా అయితే విజయసాయి రెడ్డికి తారకరత్న గారికి ఉన్న బంధుత్వం ఎవరికి తెలియదు ఇటీవల కాలంలో అంటే బాగా దగ్గరగా ఉన్న తెలుసు తప్ప బయట ప్రపంచానికి తెలియదు బయట ప్రపంచానికి ఇతనే చెప్పాడు ఎవరో విజయసాయిరెడ్డి ఆ మధ్య వైజాగ్ భూముల విషయంలో వాళ్ళు కొనుక్కుంటే నాకు ఏంటి సంబంధం మా కూతురు వాళ్ళు ఇప్పుడు అతనికి పెంపుడు కూతురు ఉంది అక్కడ భూములు ఏదో బేసలు అది ఇది అంటుంటే మా కూతురు వాళ్ళు కొనుక్కుంటే నాకు ఏంటి సంబంధం అన్నాడు అవును అన్నాడు వాళ్ళు మాత్రం చంద్రబాబు వేలు విడిసిన మేనమా మేనో శుభ్రంగా మంచి క్రాపింగ్ వేయించుకుంటే అదే చంద్రబాబు వేయించుకున్నాడు అని చెప్పేస్తారు అంటే ఒక సెలూన్కి వెళ్ళి నూట యాభై రూపాయలు ఖర్చు పెడితే కూడా చంద్రబాబు చేంజ్ చేశాడని చెప్పేవారు వీళ్ళు మాత్రం వాళ్ళు సొంత కూతురు లేదా పెంచు పెంపుడు కూతురు కొనుక్కుంటే మాత్రం మాకేటు సంబంధం అంటాడు ఇలాంటి వెర్షన్లో మీరు అలా మాట్లాడుతున్నారో రంగ చంద్రబాబు నా బంధువు అన్నాడు అవును అప్పుడు అందరూ ఇది ఉల్తుపడ్డా బాబు నీకు ఎలాగ బంధువు అన్నారు అప్పుడు వచ్చింది మొట్టమొట్ట ప్రస్తావన ప్రపంచానికి తెలిసింది అప్పటివరకు అంతర్గతంగా అందరు తెలుసు కానీ అప్పుడు ప్రపంచానికి ఎలా తెలిసింది విజయసాయిరెడ్డి గారు మరదలం అంటే వాళ్ళ భార్య చెల్లెలు కూతురు అమ్మాయి అలేఖ్యారెడ్డి అలేఖ్యారెడ్డి తారకరత్న గారి భార్య ఇది ఆ తారకరత్న గారి భార్య అలేఖ్యారెడ్డి విజయసాయిరెడ్డి గారు పెంచాడు ఆయనకి అత్యంత ప్రేమ ఆయన పిల్లలు లేరు ఒక ఆవిడని పెంచుకున్నాడు ఈ అమ్మాయిని కూడా పెంపుడు సొంత కూతురులాగే చూసుకున్నాడు వాళ్ళ మధ్య అనుబంధం తండ్రి కూతురు అనుబంధం భయంకరమైన తండ్రి కూతురు అనుబంధం వాళ్ళ దగ్గరికి ఒకళ్ళంటే ఒకళ్ళ ప్రేమ ఆపేక్ష ఇక సొంత కంటే ఎక్కువ ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళకి సొంత కూతురు మీద ఉండి దానికన్నా చూపిస్తారు పెంపుడు కూతురు ఆపేక్ష ఇది మ్యాటర్ తర్వాత తెలిసింది అందరికీ అనుకోకుండా ఇంక చనిపోయాడు చనిపోయిన తర్వాత ఒక ఇరవై రోజులు హాస్పిటల్లో ఉన్నాడు బెంగళూరులో దాని మీద రకరకాలుగా మాట్లాడారు వైసీపీ వాళ్ళు అప్పుడు తార ఈయన విజయసాయి రెడ్డి గారు అక్కడ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి అక్కడ తారకరత్న చికిత్సకు స్పందిస్తున్నాడో బాలకృష్ణ గారి దగ్గరుండి చూసుకుంటున్నాడో బాలకృష్ణ గారి నా కృతజ్ఞతలు అని చెప్పిన తర్వాత వాళ్ళ నోళ్ళకి తాళాలు పడ్డాయి నోళ్ళు మూతపడ్డాయి లేకపోతే చాలా చాలా అత్యంత జుగుప్సాకరంగా అత్యంత అసహ్యంగా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అలా దారుణంగా ఒక మానవ జన్మమిత్రుడు అన్నం తిని కూడా మాట్లాడుకుంటాడు అశుద్ధం తిని పంది కూడా అలా మాట్లాడదు అలా ఘీంకరించదు కుక్క కూడా మొరగదు అలాగా అంత దారుణంగా మాట్లాడేవాళ్ళంత ఇక విజయసాయి రెడ్డి గారు చంద్రబాబు గారు పక్కన కూర్చున్నాడు విజయసాయి రెడ్డి గారు అక్కడ ఉండటం వల్ల చాలామందికి తెలియని ఒక వివాదం సమస్య పోయింది అవునా అది అవివాదాన్ని నేను చెప్పదలుచుకోలేదు నేను చెప్పను విజయసాయిరెడ్డి గారి వల్ల ఎన్టీఆర్ గారి కుటుంబం మోహన్ కృష్ణ గారు తారకరత్న గారి కుటుంబానికి ఒక మేలు జరిగింది ఒక మంచి జరిగింది ఆయన ఎండార్స్ చేశాడు ఇక్కడ అనేక రకాల అపోహలకి అనుమానాలకి వీళ్ళ మాట్లాడిన మాటలకి అతను తెరదించాడు తాళం వేశాడు విజయసాయిరెడ్డి గారి వల్లే జరిగింది అంటే మీరు అంటున్నది వైసీపీ వాళ్ళ గురించి వైసీపీ వాళ్ళు మరి ఎన్ని రకాల ఆ బాగా లక్ష్మీపారితో సహా ఓకే ఎన్నటికి తెరదించేసాడు ఆయన ఏమన్నాడు బాలకృష్ణ గారు నేను అండగా ఉంటాను అన్నాడు బాలకృష్ణ గారు ఉన్నాడు అండగా ఆ కుటుంబానికి మేము ధైర్యంగా ఉన్నాం అంత అయిపోయింది క్లోజ్ అయితే ఇంకా ఆయన చంద్రబాబు గారు పక్కన నిలబడడానికి కూర్చోవడానికి చంద్రబాబు గారితో పాటు కలిపి ప్రెస్ మీట్లో ఉండడానికి చాలామంది అభ్యంతరం తెలుగుదేశం శ్రేణులు చాలా బాధపడ్డారు కొంతమంది వివాదాస్పదమైన చర్చలు కూడా చేసుకున్నారు చర్చి చర్చ చర్చ చర్చించారు బాగా అదేంటి అలాగే ఉండటం ఏంటి పక్కనే కూర్చోబెట్టుకోవడం ఎంత శత్రువు మన మనం కార్యకర్తల మనోభావాలు దెబ్బతంటే అని అన్నారు నిజమే కార్యకర్తల మనోభావం ఎందుకంటే నడి రోడ్డు మీద జై జగన్ అంటే కూడా అనుకుండా పిక్ పోయించేసుకున్న చంద్రయ్య గుర్తుకొస్తాడు నందం సుబ్బయ్య రకరకాల ఆడలే కదా మూడు మంది నిన్నకాక నిన్న రాత్రి తన్నులు తిన్న పట్టాభితో అందరికీ కూడా బాధ ఉంటుంది డెఫినెట్గా అయితే ఆ సిచ్యుయేషన్ అలాంటిది అన్అవాయిడబుల్ అవును కదా అన్అవాయిడబుల్ దాన్ని దాన్ని మనం నివారించలేము చంద్రబాబు గారు కూర్చున్నారు వాదాడుతున్నాడు తరరత్న గారు భారీ ఆయన వచ్చి కూర్చున్నాడు చంద్రబాబు గారు లేచెళ్ళిపోతున్నాడు నువ్వే నేనే ఏమంటాను ఇంత పెద్ద మనిషి దేడయా చావు ఇంట్లోను అంటావు మనవా ఈ ప్రపంచం అంతా కోడే కూసేస్తుంది కాబట్టి ఆయన ఉన్నాడు ఈయన ప్రసమీట్కి వెళ్ళాడు ఆయన కూడా వచ్చేసాడు తోసేస్తాడు ఇలాగే వద్దని కాబట్టి మనం మనం కూడా సమయం ఆ సిచ్యువేషన్ బట్టి నిజమే డెఫినెట్గా అతను క్షమించరా అని తప్పులు చేశాడు విజయసాయిరెడ్డి అత్యంత జుగుప్సాకారంగా కారు కోతలు కూసాడు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని మిగతా నాయకులను అతను చాలా దారుణంగా మాట్లాడాడు అయితే ఇతనికి పార్లమెంట్లో ఒక ఎథిక్స్ లాంటిది ఏదో ఉంది మనకు అసెంబ్లీలో ఉన్నట్టు దాంట్లో ఏదో కింద అత్త రఘురామకృష్ణరాజు గారు ఇదేషన్ బాబు ఇతను తెల్లగడ్డము టచ్ చేసుకున్నాడు అని చెప్పేసి అలాగే ఇచ్చేసాను మీరు ఇతను 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 పరిస్థితి ఎలా ఉంటుంది ఇతను ట్వీట్లు చూడండి అని చెప్పాడు వాళ్ళకి అప్పుడు వెంటనే వివరంగా అడిగితే అప్పుడు చెప్పాడు అతను నాకు సంబంధం లేదా బాబు నేను అంత జుగుప్సాకరంగా నీచంగా నేను రాయను నాకు నా తరపునవడో పెట్టేస్తున్నాడు నీ తరఫున పెట్టినా కానీ నీ నీ పేరుమే పెడతాడు కాబట్టి నాలుగు నాకు చెప్పాట్లేసి ఎక్కడి నుంచి జరగనే జరగనేవా కానీ చెప్పి అప్పటి నుంచి ఆగ్ని కాళ్ళతో చూసుకుంటే రెండు మూడు నెలల నుంచి లేవు ఓకే అందుకే ట్వీట్లు లేవు అతను కూడా బయట అతను కూడా లోపల జగన్ గారికి ఇంకా కొంచెం తేడా వచ్చింది అంటున్నారు ఎందుకంటే ఇప్పుడు మూడు భాగాలు చేసి రాష్ట్రాన్ని పెద్దిరెడ్డికి సుబ్బారెడ్డికి విజయసాయి రెడ్డికి ముగ్గురు రెడ్లకి మంచి రెడ్లకి ఇచ్చేసేట్టు అందరికీ గడ్డమట్ట ఒక పెద్దిరెడ్డి తప్ప ఏంటండి ఇవన్నీ చూసుకుని అప్పుడు చెప్పేటే ఇప్పుడు మళ్ళా విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు అప్పు చెప్పిన తర్వాత ఒక గుడికి ధర్మకర్త కింద ఉంటేనే కోపరిషులు ఇంటి పట్టుపోతాం కదా మనం ఒక రాష్ట్రాన్ని అప్పు చెప్పే ఒక ఏరియా హా చెప్పేస్తే ఎందుకు వదులుతాడు ఎవడన్నా నేను తప్పుబట్టినాడు దొబ్బేస్తానంటే ఇప్పుడు అక్కడ దొబ్బేసేయడానికి ఇప్పుడు నిజంగా చెప్పండి ఇప్పుడు మీరు ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది మీ ఇష్టం అండి మీరే ఉండండి మీరు ఏం మీరేం చేస్తారు మంచి ప్రసాదం చక్రపొంగ కొంచెం మా ఇంటి పంపమంటారు అన్నారు ఖచ్చితంగా గుడ్లు పెంచేది చెప్పారు లేదా మీ ఫ్రెండ్స్ అన్న వాళ్ళకి నాలోడు వాడు ఎవరి వస్తే ఉండడం మంచి ప్రసాదం పెట్టిస్తాను వేడి వేడిగానే నైవేద్యం అయినా అన్న పెట్టిస్తాను పెడతారు పెట్టరా లేదా మంచి కొబ్బరి చెప్పరు దడసరుగా ఉన్న కొబ్బరి ఉన్న ఇంటి పంపిస్తే చట్నీ చేయాలంటుంది అమ్మగారు చెప్తారు లేదా మీ తెలిసిన వాళ్ళు లోపలికి ముందుగా రికమెండేషన్ చేయాలి ఇలా మీరు మీ ప్రివిలేజ్ ఉపయోగించుకుంటారు కదా అటువంటిది ఉత్తరాంధ్ర చెప్పితే కొండల గిన్నెలు దొబ్బేకుండా ఉంటాడా భూములు ఇప్పుడు దొంగ తాళం ఇచ్చేసి ఇష్టంలో ఖర్చు పెట్టేసుకుంటాడు ఖర్చు పెట్టుకుంటాడు అలాగే చేశాడు అతను అతను తప్పులేదు అంటే అతను అలా చేతులు తప్పులేదు అంటారు నేను మనం అలాంటి దొంగలు ఎన్నుకుంటాం మన తప్పు కానీ వాళ్ళ చేతుల్లో ఏమీ తప్పులేదు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ బ్యాచ్ కానీ చేసే దాంట్లో ఏమీ తప్పులేదు వాళ్ళు అలాగే ఉంటారు నువ్వు వాళ్ళు పెట్టుకునే ముందు నువ్వు ఆలోచించుకోవాలి కాబట్టి అక్కడ చిన్న తేడా వచ్చింది వీడిద్దరికైనా ఇతను తప్పించి అతను పెట్టిన తర్వాత వాళ్ళు ఇతను ఏదో అలుగుతాడు కదా అలగటమో లేకపోతే ఈ కేసుల గురించి అన్ని తెలిసినోడు సుబ్బారెడ్డిని పెట్టారు కదా హై నేను చెప్పేస్తాను అని అదే బెదిరించడేమో తీసుకెళ్ళి రెండు బీగారు అంటే వార్తలు అంటే ఊహాగానాలు ఇవన్నీ అన్ని ఇవన్నీ ఊహాగానాలే ఇప్పుడు మంచి నువ్వు అక్కడి నుంచి ఉన్నావా లేకపోతే నువ్వు చూసేవా అంటారు ఇవన్నీ విజిల్ పోయేదారు ఎవరో ఒకరు ఉంటాడో ఎవరో ఒకరు తెలుస్తా ఇంట్లో పర్మిట్స్ ఇంట్లో పర్మిట్స్ చెప్పుకుంటారు ఇప్పుడు ఇంట్లో పర్మిషన్ ఉంటుంది అది ఏ కాపీయో లేకపోతే కింద పడిన గ్లాసు పెంకులు ఏర్ వెళ్లి వెళ్తే తడి కొట్టు పెడుతున్నప్పుడు రెండు చూస్తుంది అది ఆపుకోలేదు నేను జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో పని చేస్తున్నా ఈ దృశ్యం చూసేసేనన్న ఆతృత ఖచ్చితంగా వాళ్ళతో పాటు హౌస్ కీపింగ్ వచ్చి మరి మరి ఏం జరిగింది తెలుసా అతను కొట్టేసారు తెల్లగడ్డ ఉంటుంది అతను ఆ పేరు తెలపొని సరే తెల్లగడ్డ వేసుకుని అతడు చూడక అతను టీవీలో కనపడతాడు అతను అతను కొట్టేసేట అని చెప్తుంది అది అంటే ఆ పని ఆ కర్రగిర్ర అక్కడ వాడేసి ఇంకోటి చెప్తుంది అలా మీ దగ్గరకు వస్తుంది మా దగ్గరికి వస్తుంది ఇది జరిగింది అప్పటి నుంచి అతను కొంచెం వాళ్ళతో దూరంగా ఉంటున్నాడు ఢిల్లీలో వాళ్ళతో ఎక్కువ క్లోజ్గా ఉంటున్నాడు అలాగే చంద్రబాబు గారు వాళ్ళ చెడుతూ మానేశాడు ఇతనికి తారకరత్న మరణం అనేటువంటిది కలిసి వచ్చిందని అన్నను కానీ ఇది వేదికగా ఈ సందర్భంగా జరిగింది అన్నట్లకన్నా ముఖ్యంగా అక్కడ నిజంగానే అతను బాధపడ్డాడు నిజంగానే తారకరత్న విషయంలో అతను నిలబడ్డాడు ఈ కుటుంబాన్ని బాలకృష్ణ గారు తాలూకుని దగ్గర నుంచి చూసి బాలకృష్ణ ఎంత గొప్పవాడో అని దాన్ని హైడ్ చేయకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడాడు బాలకృష్ణ గారు ఇలాగా టీడీపీ పట్ల మొట్టమొదటిసారిగా సానుకూలంగా మాట్లాడాడు మాట్లాడటమే కాకుండా అందరికి అనుమానం కలిగించేలాగా జగన్మోహన్ రెడ్డి గారు జొల్లుమనిలాగా ఏం చేసాడు తెలిసి అతను చంద్రబాబు గారు ఇంటికెళ్ళిపోతున్నప్పుడు అదే కారు వెళ్ళిపోతున్నప్పుడు పరిగెత్తుకు వచ్చి లోపలికి వచ్చి హరీశ్వరెడ్డి గారు ఆపుతున్నా కానీ ఆయన తెలంగాణ లీడర్ ఈయన కాసాం జానవసరి గారు వాళ్ళు పక్కన ఆపుతున్నా కానీ వెళ్ళిపోయి సార్ మళ్ళీ కలుపుతారు మిమ్మల్ని అన్నాడు ఇది అందరికీ రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి రావులు రెడ్డి గారు ఆపుతున్నాయి కానీ ఆకుండా వెళ్ళిపోయి సార్ మళ్ళీ కలుపుతాడు మిమ్మల్ని బయ్యి అన్నాడు ఇది అందరికీ వాళ్ళకి రాంగ్ దాల్ పడుతుంది ఇది అట్లా చంద్రబాబు మామూలుగానే చంద్రబాబు మార్తెట్టేస్తాడు వాళ్ళకి ఛాన్స్ దొరికిందంటే ఛాన్స్ కాలం ఇలా చూస్తాడు అతను జపాన్ మల్లయోధుడులాగా ఆయన చేతికి పట్టు దొరికారని వీళ్ళు కొబ్బరి చెప్పు నలిపిస్తాడు తలుపు సందులో కొబ్బరి చెప్పు పెట్టి ఇలా తొలిపి అత్త ఏమవుతుంది పళ్ళమని బదలాసిపోతుంది కదా అలాగైపోతాడు వాళ్ళు చంద్రబాబు చేతికి చిక్కిరంటే వాళ్ళు వాళ్ళకి భయం ఏం జరగబోతున్నాను ఇంకో పక్కనే ఈ పోము సిబిఐ పోము ఇలా పోకుండా వస్తుంది బాబాయ్ మటర్ కేసోషన్లో ఈ లెక్కర్ స్కామ్ తోటి ఈడీ వాళ్ళు వాళ్ళు వచ్చేస్తున్నారు మెట్ల గడ కట్టల పోము లేదు చంద్రబాబు ఏం చేయగల రెడ్డి నువ్వు చెప్పేవానికి వెళ్ళాడు నేను కానీ నేను చూసుకుంటాను నీకు అని చెప్పే అనడం కాదు నీకు నేను ఉన్నానాయా చెప్పే పర్లేదు అనడం ఏమవుద్ది ఇప్పుడు విజయసాయిరెడ్డి గారి ప్రాణాలకు ప్రమాదం ఉంటుంది వాళ్ళతోటి దేనికి ఎలాగంటే పరిటాలు రవీందర్నే చనిపోయాడాను మర్డర్ చేశారు షార్ప్ షూటర్స్ తోటి చేయించ్ చేశారు డెఫినెట్గా కొంతమంది వాళ్ళ మనుషులు ఉంటారు అన్నట్లు డిపార్ట్మెంట్లో చెప్పాను కదా నేను వాళ్ళ అమ్మాయిలు పైగా వాళ్ళతో వాళ్ళు తయారు చేసుకుంటారు వాళ్ళని వాళ్ళే ఇస్తారు ఉద్యోగులు వాళ్ళ వర్గాలే ఆ సామాజిక వర్గాల వాళ్ళని తయారు చేసుకుంటారు కొంతమంది కరుడు కట్టిన వాళ్ళని వాళ్ళు వాళ్ళు చంపేసిన తర్వాత నేను చంపాను మా బావగాళ్ళ ఆనందం అని ఆవిడ వచ్చేట్లే ఆని నాకన్నా సన్నంగా ఉన్నా కూడా ఆవిడ చంపించాడు ఇద్ధిలో ఉన్నవాడిని ముందుసే ఆడిగాను అనారోగ్యంతో చచ్చిపోతాడు ఆడు ఆవిడ చంపించిన ఇవన్నీ తెలిసిన గారు ఒకటి రైల్లో దూకేసి చచ్చిపోతాడు ఆడ దూకేసి తల నెల్ల కొట్టేసింది చచ్చిపోతాడు అది అంటే బకెట్ మటర్స్ అనమాట ఈ లింకులు కట్ చేస్తారు ఉంటాను అంటే అసలు సూత్రధారి ఎవడన్నాడు అక్కడలాగే ఉంటాడు వీళ్ళందరూ లింకులు అన్నీ దిగిపోతాయి నువ్వు ఎంత గించుకున్నా అతడు దొరకడం కానీ ఈ మటర్లో బాబాయ్ మటర్లో ఆ లింకులు వీళ్ళు తగ్గట్లేకపోయారు దస్తగిరి వెళ్ళి మొత్తం చెప్పేయడు బొమ్మలకి వాళ్ళు ఇన్నాళ్ళు మనం సీబీఐ తిట్టుకుంటున్నాం కానీ యాక్చువల్గా సీబీఐ వాళ్ళు ఏం చేశారంటే ఈ మొత్తం వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళు టేకప్ చేసినట్టునే అప్పుడు దాన్ని మరి ప్రూఫ్ చేయాలి కదా వీళ్ళు వదలకూడదని ఎన్నాళ్ళు ఫ్రేమింగ్ చేసుకుంటూ 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 వచ్చేది అంతపురం దగ్గరికి వచ్చి ఆగింది ఇప్పుడు వీళ్ళని మళ్ళీ విచారణ చేసి సాయంత్రం వెళ్ళేటప్పుడు ఉస్మానియా బిస్కెట్లు టీ ఇచ్చి తాగిన తర్వాత తిని తాగిన తర్వాత మిమ్మల్ని హర్షెత్తనాం సార్ అని చెప్తారు ఇది కథ సో టోటల్గా విజయసాయిరెడ్డి ఆ రోజు అక్కడ పోషించిన పాత్రకి రాజకీయ ప్రాధాన్యం ఉంది అంటారు మీరు డెఫినెట్గా అంటే అనుకోకుండా అది ఇంపార్టెన్స్ అయిందండి ఇంపార్టెంట్ ఇప్పుడు ఎలాగంటే అనేక రకాల ఇప్పుడు ఎవరి కోణాలు ఆలోచిస్తారు ఇప్పుడు కొంతమంది టీడీపీ శ్రేణులు ఇదేట ఈ నెట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ కూడా చంద్రబాబు గారి పక్కన అతను ఏటాన్ని బాధపడి వాళ్ళు ఉంటారు అలా ఏం చేస్తారు బయట నుంచి చూసి వాళ్ళు అలా అతను ఉండడం వల్లే కదా మీకు చెట్టు పేరు రాకుండా మీరు చెప్పింది నిజమని అతను ఎండార్చ్ చేసేయండి అంతే కదా రత్నకి చికిత్స జరిగింది చికిత్సకి స్పందిస్తున్నాడో నిజంగానే మొన్న చచ్చిపోడు అనేటువంటి విషయానికి అతను ఎండార్ చేసాడు సో ఇది ఆడు గ్రూప్ నుంచి మిమ్మల్ని నిత్యం దుమ్మెత్తిపోసి గ్రూప్ నుంచి అతని బంధువు కాబట్టి అతనికి అత్యంత ప్రేమ ఉన్నప్పుడు పొరపాటు జరిగితే అతను ఊరుకుంటాడా అమ్మాయి అతను సొంత కూతురు కంటే ఎక్కువ చూసుకున్నప్పుడు అతను ఎందుకు ఊరుకుంటాడో కాబట్టి ఆ రకంగా మేలు జరిగింది అంటే ఈ చావులోంచి మేలా మనం ఆడకూడదు కానీ ఆ రకంగా వీళ్ళకి విశ్వసనీయత పెరిగింది సో వార్నింగ్ బెల్స్ అని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే ఇతను ఇలా చంద్రబాబు గారితో నువ్వు ఎంత ప్రేమ నీ కూతురు అయితే మాత్రం చంద్రబాబుతో రాసి పూసి తిరగడం నువ్వు నువ్వు రావు సారంటే నేను రాను నేను రాను అంటే చూడండి వెళ్ళి వాళ్ళ నాన్న రా ఇంటరండి నీ పని చెప్తారంటే నేను రానని చెప్పేసి వాళ్ళు మేనమామ ఇంటికాడ మేన తింటుకొడ దాక్కుని నేను మా నాన్న చెప్పారు చూడండి కుర్రోళ్ళు అలాగే అతను చంద్రబాబు అనుకూల దాక్కుంటున్నాడు ఇది పరిస్థితి ఎందుకంటే మాపో అతను అప్రూవర్గా మారిపోవచ్చు అయిపోచ్చు ఎందుకు కావకూడదండి దస్తగిరి అవ్వలేదా దస్తగిరి ఆ బాబాయ్ గారు గుండెల మీద కూర్చున్నవాడు ఏంటి వాళ్ళు నరుకుతున్నప్పుడు గుండ్లు మీద కూర్చున్నాడు చేతులు అయిపోటుకునేలాగా అతను కదలకుండానే మరి అతను అప్రోల్గా మరిపోయి ఇటు చంపాడు ఆడి చంపాడు అలా చంపాడు ఇలా చంపిడు అని చెప్పేస్తున్నాడు కదా అక్కడ ఏం జరిగిందో ఆ చంపుతున్నప్పుడు వీడియో కాల్లో ఎవరు చూసారో కూడా చెప్పేశాడు అతను అది ఇప్పుడు గసగస వణికి తన కారణం అది వీడియో కాల్ వీడియో కాల్ చూపిస్తారు కదా వాళ్ళకి ఎవరికో తెల్లదు మనకి ఆయనే చెప్పేసాడు అంట ఇప్పుడు అవన్నీ అది కదా భయం వాళ్ళకి ఇప్పుడు అది ఈ పావు ఆగదరా బాబు వచ్చేద్దని ఎన్ని సూట్ కేసులు తినేశారు వాళ్ళు పాపం ఇది జరుపుకోవడానికి కానుక ఆహాత్ బహుతులంబాయి ఎవడో తప్పించుకోలేదండి అసలు లేట్ అవుద్ది అంతే రైట్ సార్